హజ్రతే అలీ రదియల్లాహు తాలా అను వారు ఆయన యొక్క కుమారుడు అయిన హజ్రతే హసన్ వారితో ఈ విధంగా అంటున్నారు, ఓ హసన్, నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే బాధ వస్తుందో, నువ్వు ఎప్పుడైతే కష్టంలో ఉంటావో, ఆ యొక్క సమయంలో నీ మనసులో ఉన్న బాధని నీ యొక్క మిత్రుడు కూడా చెప్పు. సోదరులరా, సోదరిమల్లారా, మీరు కూడా శ్రద్ధ చూపండి. ఈ యొక్క మాటల పైన మీరు కూడా అమలు చేసినట్లయితే మీరు కూడా మీ యొక్క జీవితంలో ఆనందంగా ఉంటారు. హజ్రతి అలీ వారు అంటున్నారు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ యొక్క స్నేహితుడికి ఆ యొక్క బాధ చెప్పు, చెబితే ఏం లాభం నాన్నగారు అని ప్రశ్నిస్తే హజ్రతి అలీ వారు సమాధానం చెప్తున్నారు, ఒకవేళ నువ్వు నీ మనసులో ఉన్న బాధని నీ యొక్క మిత్రుడికి, నీ యొక్క స్నేహితుడికి, నీ యొక్క ఫ్రెండ్కి వివరించి డీటెయిల్ గా చెప్పినట్లయితే, అతడు కుదిరినట్లయితే అతడు ఏం చేస్తాడంటే ఆ యొక్క బాధని తీసుకుని నీకు ఆనందం ఇస్తాడు. ఈ యొక్క మాట ఎవరంటున్నారు? హజ్రతి అలీ వారు అంటున్నారు. అనగా అతడు ఆ యొక్క బాధని తగ్గించే స్థాయి అతడిలో ఉన్నట్లయితే ఆ యొక్క బాధని తగ్గించి నీకు ఆనందం ఇస్తాడు ఒక మిత్రుడు. అదే విధంగా ఈ యొక్క పని అతడు ఒకవేళ చెయ్యకపోతే రెండు మాట ఏమిటంటే సోదరులారా, హజ్రతి అలీ వారు అంటున్నారు, అతడు మొత్తం బాధ తగ్గించకపోతే నీకు సహాయం చేస్తాడు, దాని వలన సగం బాధ అన్న తగ్గుతుంది, దాని వలన 25% బాధ అన్న తగ్గుతుంది, కనీసం 10% బాధ అన్న తగ్గుతుంది అతడి యొక్క సహాయం వలన. సోదరులారా, హజ్రతి అలీ వారు అంటున్నారు, మొత్తం తగ్గిస్తాడు ఒకవేళ అతడి దగ్గర అంత స్థాయి ఉంటే, అతడు తలుచుకుంటే మొత్తం బాధని తగ్గిస్తాడు, ఒకవేళ కుదరకపోతే మన యొక్క సగం బాధ అన్న ఒక మిత్రుడు తగ్గిస్తాడు అని హజ్రతి అలీ వారు ఈ విధంగా అంటున్నారు. సోదరులారా, అదే విధంగా ఒకవేళ అతడు సహాయం చెయ్యలేకపోతే అతడు అడ్వైజ్ ఇస్తాడు, అతడు సలహా ఇస్తాడు, ఆ యొక్క సలహా వలన ఓ హసన్ నీ యొక్క బాధ తగ్గుతుంది. సోదరులారా, మనం ఎప్పుడైతే మన యొక్క మిత్రులకి మన యొక్క బాధ చెప్తామో వాళ్ళు సలహా ఇస్తారు, ఆ యొక్క సలహాని మనం దృష్టి పెట్టి చూసినట్లయితే, ఆ యొక్క సలహాని మనం దృష్టి పెట్టి విన్నట్లయితే మన యొక్క బాధ తగ్గుతుంది. అదే విధంగా హజ్రతి అలీ వారు ఈ విధంగా అంటున్నారు, ఒకవేళ అతడు సహాయం చేయలేకపోతే, ఒకవేళ అతడు సగం సహాయం అన్న చేయలేకపోతే, ఒకవేళ అతడు సలహా కూడా ఇవ్వలేకపోతే అతడు నీ కోసం దువా చేస్తాడు అని హజ్రతి అలీ వారు ఆయన యొక్క కుమారుడైన హజ్రతి హసన్ వారితో ఈ విధంగా అంటున్నారు. సోదరులారా, ఆ యొక్క 4 మాటలు నేను మీ ముందు పెట్టడం అనేది జరిగింది. హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు ఆయన యొక్క కుమారుడైన హజ్రతి హసన్ వారితో ఏం మాటలు చెప్పారు? మన యొక్క బాధ మన యొక్క మిత్రుడికి చెప్పినట్లయితే మనకేం లాభం? సోదరులారా, ఇప్పుడే మీరు విన్నారు, ఒకవేళ మీ యొక్క బాధ మీ యొక్క ట్రూ ఫ్రెండ్ కి, నిజమైన స్నేహితుడికి ఒకవేళ మీరు చెప్పినట్లయితే మీ యొక్క బాధ తప్పకుండా తీరుతుంది. నిజమైన స్నేహితుడు ఎవరు? మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి? మనతో ఉండేవాడు నిజమైన స్నేహితుడా, లేదా మనతో ఉండని వాడు నిజమైన స్నేహితుడా? నిజమైన స్నేహితుడులో, ట్రూ ఫ్రెండ్ లో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పడం అనేది జరిగింది. హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు స్వయంగా చెప్పారు ట్రూ ఫ్రెండ్ లో ఉండవలసిన లక్షణం ఏంటి. ఆ యొక్క వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను ఆ వీడియో యొక్క లింక్ పెడతాను, తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోని ఒకసారి చూడండి. నిజమైన స్నేహితుడిని, ట్రూ ఫ్రెండ్ ని మీరే ఎంచుకోండి. దాని తర్వాత ఒకవేళ మీ లైఫ్ లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ఏమైనా బాధ ఉన్నట్లయితే ఆ యొక్క బాధని మీ యొక్క మిత్రుడితో పంచుకోండి. కానీ గమనించండి, నిజమైన స్నేహితుడితోనే పంచుకోండి, అందరితో కాదు. ట్రూ ఫ్రెండ్ తోనే పంచుకోండి, అందరితో కాదు, లేదంటే ఈ యొక్క ప్రపంచం మిమ్మల్ని ఎగతాళిగా చూస్తుంది. ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్ తో చెప్పినట్లయితే, ట్రూ ఫ్రెండ్ తో చెప్పినట్లయితే అతడు ఎప్పుడు కూడా ఆ యొక్క మాట బయటికి చెప్పడు, ఆ యొక్క మాటని అతడు రహస్యంగా ఉంచుతాడు, దాని తర్వాత అతడు సలహా ఇస్తాడు, లేదా సహాయం చేస్తాడు, లేదా మీకోసం దువాన చేస్తాడు. సోదరులారా, కనుకనే ట్రూ ఫ్రెండ్ ఎంచుకోండి, నిజమైన స్నేహితుడిని ఎంచుకోండి. దాని తర్వాత మీ మనసులో ఉన్న బాధని, మీ మనసులో ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే ఆ యొక్క సమస్యని మీ యొక్క ఫ్రెండ్కి తప్పకుండా చెప్తా ఉండండి. దీనిపైన అమలు చేస్తూ హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు చెప్పిన మాటలపైన అమలు చేస్తూ హజ్రతి హసన్ రదియల్లాహు తాలాను వారి యొక్క సున్నత్ పైన మీరు అమలు చేస్తూ ఉండండి.